రోడ్డున పడిన రాజ కుటుంబం అశోక్ గజపతి అడ్డగోలు సమర్థన మాంసాస్ ట్రస్ట్ లో జరిగిన అవినీతి అక్రమాలకు ఆధారాలు బయటపడుతూ ఉంటే చైర్మన్ హోదాలో ఉన్న అశోక్ గజపతి రాజు అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారు మాన్సాస్ ట్రస్ట్ నిర్వహణలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేయిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగానే నిధుల దుర్వినియోగం పైన ఆడిట్ చేయిస్తోంది గడిచిన పదిహేడు సంవత్సరాలుగా ట్రస్ట్ లెక్కలను ఆడిట్ చేయించలేదనే విషయం స్పష్టంగా బయటపడింది అశోక్ స్థానంలో చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సంచయిత గజపతిరాజు ఈ విషయాన్ని అప్పట్లోనే ప్రకటించారు ట్రస్ట్ చైర్మన్ పదవి కోసం ఇటు అశోక్ అటు సంచయిత మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే తన స్థానంలో సంచాయితను ప్రభుత్వం చైర్మన్గా నియమించడంపై కోర్టులో అశోక్ కేసు వేసి గెలిచి మళ్లీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు తాజాగా మొదలైన ట్రస్ట్ ఆడిట్ పై చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు ట్రస్ట్ లెక్కలను ఆడిట్ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందట పదిహేడేళ్లుగా ఆడిట్ జరగలేదని చెప్పడం తప్పంటున్నారు కొన్ని సంవత్సరాలు ఆడిట్ జరిగిందని ఇప్పుడు చెప్తున్నారు జరిగిన ఆడిట్ గురించి సమస్య లేదు సమస్య అంతా రెగ్యులర్ గా ఎందుకు ఆడిట్ చేయించలేదని నిజానికి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఆడిట్ జరగాల్సిన ట్రస్ట్లో ఎందుకనే ఆడిట్ జరగలేదని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది అశోక్ చైర్మన్గా ఉన్న పదిహేడేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లుంది ప్రభుత్వంలో ఎవరున్నా చైర్మన్గా మాత్రమే అశోక్ ఉన్నది వాస్తవం మరలాంటప్పుడు ఆడిట్ జరగలేదంటే అందుకు అశోకే బాధ్యత వహించాలి అలాంటిది తన తప్పును ప్రభుత్వంపై నెట్టేస్తుండడమే ఆశ్చర్యంగా ఉంది ఇక భూముల అక్రమాల గురించి మాట్లాడుతూ కొంత భూములు కేటాయింపుల్లో అక్రమాలు జరిగి ఉండొచ్చని స్వయంగా అశోకే అంగీకరిస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరిగి ఉంటాయో ఊహించవచ్చు పైగా టీడీపీ సీనియర్ నేత అయిన అశోక్ చైర్మన్గా ఉన్న ట్రస్ట్ భూములను ఎవరికి కట్టబెట్టుంటారో ఎవరైనా ఊహించవచ్చు కాబట్టి ఆడిట్ జరిపించకపోవడం భూ అక్రమాల్లో అశోక్ తగిలికోవడం ఖాయమని అర్థమవుతోంది మాన్సాస్ ట్రస్ట్కు మునుపటి చైర్మన్ అయిన సంచయిత గజపతిరాజు తాజా వివాదంపై స్పందించారు సంచయిత గజపతిరాజు చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది కోర్టు తీర్పు అనంతరం ఆమె పదవి పోయాక ఆమె తొలిసారిగా స్పందించింది ఇప్పుడే అశోక్ గజపతిరాజు వ్యవహారంపై మహిళా కమిషన్ ఆశ్రయించారు న్యాయ పోరాటం చేస్తున్నారు కానీ ఇంతవరకు ఆమె ఎక్కడా స్పందించలేదు తాజాగా మాన్సాస్ ట్రస్ట్ ప్రస్తుత చైర్మన్ అశోక్ గజపతిరాజుపై మాజీ చైర్పర్సన్ సంచయిత సంచలన కామెంట్స్ చేశారు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఇవోని బెదిరించడానికి సిబ్బందిని ప్రేరేపించడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు అది కూడా మీ అన్నయ్య ఆనంద గజపతిరాజు జన్మదినం రోజున ఇలాంటి కార్యక్రమాలకు ప్రేరేపించడం మీకు సిగ్గుగా లేదా అంటూ అశోక్ గజపతిరాజును ప్రస్తావిస్తూ సంచయిత ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది